చిన్న గబ్బిళం పెద్ద విమానాన్ని ఆపేసింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ బయలుదేరిన విమానం అరగంట ప్రయాణం తర్వాత వెనుదిరిగింది. ఎయిర్ ఇండియా విమానం తెల్లవారుజామున 2:20 ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూయార్క్కు బయలుదేరింది. అరగంట ప్రయాణం తర్వాత విమానంలో గబ్బిళం ఉన్న విషయాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించాలని నిర్ణయించాడు. సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి చేరవేశాడు. గబ్బిలాన్ని క్యాబిన్ లోపల సిబ్బంది గుర్తించడంతో అత్యవసరంగా విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానం 3:55 సురక్షితంగా ల్యాండ్ అయినట్లు వివరించారు. విమానం బిజినెస్ క్లాస్లో గబ్బిళం చనిపోయిందని, దాని కళేబరాన్ని పూర్తిగా తొలగించిన అనంతరం డిజిన్ఫెక్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. విమానంలోకి గబ్బిళం ఎలా వచ్చిందన్న దానిపై ఫ్లైట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ దర్యాప్తు జరపనుంది. క్యాటరింగ్ వాహనాల ద్వారా విమానంలోకి గబ్బిళం చొరబడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటన తర్వాత విమానంలోని ప్రయాణికులను మరో విమానంలోకి తరలించారు. ఆ విమానం న్యూయార్క్లో 11:35 ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.